హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది తమ్నైల్ జ్యూస్ సో ఇవ్వాల్సి నుంచి మనము ప్రైస్ ఫిక్సింగ్ గురించి మనం ప్యాకింగ్లో యూజ్ చేసే రా మెటీరియల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఫస్ట్ అయితే సీక్రెట్ బ్యాంగిల్స్కి ప్రైజెస్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్కి ఎలా ప్రైజ్ ఉంటుంది డిజైన్ చేసిన వాటికి త్రీ డీ బ్యాంగిల్స్కి ఎలాగా ప్రైజింగ్ ఉంటుందో కూడా చెప్తాను సో మీరు క్లియర్గా నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకుంటేనే మంచిదండి సో తర్వాత తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియోని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలంటే మీరు కంపల్సరీగా ఒక పెన్ను బుక్ దగ్గర ఉంచుకుంటేనే మంచిది సో ఫస్ట్ వచ్చేసి మనము బ్యాంగిల్స్ బేస్ గురించి తెలుసుకోవాలి తర్వాత వచ్చేసి థ్రెడ్ తర్వాత కుందంచు తర్వాత మేకింగ్ ఛార్జెస్ గురించి మాట్లాడుకుందాము మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో నాకు బడ్డ ప్రైజెస్ ఏ మీకు ఉండాలని లేదు మీకు లోలో దొరకవచ్చు లేకపోతే హై ప్రైజెస్లో దొరకవచ్చు నాకు బడ్జెట్లో దొరకవచ్చు హై ప్రైజెస్లో దొరకవచ్చు సో నేను ఇక్కడ యావరేజ్గా ప్రైజెస్ వేస్తున్నాను మీరు ఇవే అనుకోండి ఫిక్స్ అవ్వద్దు నాకు బ్యాంగిల్ బాక్స్ వన్ ఫార్టీ పడింది అనుకోండి మీకు వన్ ట్వంటీ ఫైవ్కే వస్తే ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఇలా ఉంటుంది దేన్ని కూడా ఇక్కడ వేసిన ప్రైజెస్ అక్కడ వేసుకొని మాత్రం క్యాలిక్యులేట్ చేసుకోకండి ఇన్ కేసు మీకు నాకు సేమ్ ప్రైజెస్ వస్తే అందులో నో డౌట్ అండి కంటిన్యూ అవ్వచ్చు సో ఫస్ట్ అయితే మనము సిక్స్ కట్ బ్యాంగిల్ కి ప్రైజ్ అయితే ఫిక్స్ చేసుకున్నాము ఫస్ట్ బేస్ బ్యాంగిల్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దామండి సో బ్యాంగిల్ బాక్స్ ప్రైజ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఎన్ని ఉంటాయో అవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి నాకు బ్యాంగిల్ బాక్స్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడింది అండి సో ఈచ్ బ్యాంగిల్ బాక్స్ లో కూడా ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ఈచ్ కలర్లో సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయి కదా సో ట్వెల్వ్ ఇంటూ సిక్స్ వేసుకుంటే మనకి సెవెన్ టు టూ బ్యాంగిల్స్ వస్తాయండి సో సింగిల్ బ్యాంగిల్ ప్రైజ్ ఎలాగో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాము బ్యాంగిల్ బాక్స్ కాస్ట్ బై నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఒక్కొక్క బ్యాంగిల్ ప్రైస్ వచ్చేసి టూ రూపీస్ పడుతుందండి మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో బేస్ బ్యాంగిల్ క్యాల్కులేషన్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం థ్రెడ్ వ్రాపింగ్ గురించి చూద్దామండి అండి సో పర్ఫెక్ట్గా థ్రెడ్ వ్రాపింగ్ వచ్చిన వాళ్ళకైతే టూ రూపీస్ అయితే అదే ఎక్స్ట్రా అయిపోతుంది మనకి ప్రైస్ అనేది థ్రెడ్కి సో కొంచెం బిగినర్స్ అలా అయితే త్రీ రూపీస్ అలా వేసుకోండి ఎందుకంటే మీకు ఆల్రెడీ థ్రెడ్ కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ థ్రెడ్ ప్రైస్ వచ్చేసి టూ రూపీస్ వేసుకున్నాను నెక్స్ట్ కుందన్స్ గురించి క్యాల్కులేట్ చేసుకోవాలండి ఇది కొంచెం సింపుల్ బ్యాంగిల్ కాబట్టి నేను ఫిఫ్టీన్ కుందన్స్ యూజ్ చేశాను త్రీ ఎంఎంవి సో నేను త్రీ రూపీస్ వేసుకున్నాను మీకు అర్థమైపోతుందండి వర్క్ చేసే కొద్దీ మనకి ఎన్ని ఉంటే ఎంత ప్రైస్ పడుతుంది టెన్ గ్రామ్స్కి ఎన్ని పీస్ వస్తాయని చెప్పేసి సో నేను ఈ సిక్స్ కట్ బ్యాంగిల్కి మేకింగ్ ఛార్జ్ వచ్చేసి టెన్ రూపీస్ వేసుకున్నాను సో మనము గమ్కి కూడా ఛార్జ్ వేసుకోవాలండి ఒక టూ టు త్రీ రూపీస్ అయితే వేసుకోవాలి సో టూ రూపీస్ త్రీ రూపీస్ ఏం క్యాల్క్యులేట్ చేస్తారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో లాస్ట్కి ఆ టూ రూపీస్ త్రీ రూపీస్ డిక్రీజ్ చేయమనే కస్టమర్ మనల్ని అడుగుతూ ఉంటారు సో మీరు అసలు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి ఏమో లేమో అని చెప్పేసి అన్ని వదిలేస్తే లాస్ట్కి మనం వదిలేసింది కాక దానికి డబల్ కూడా మనకి డిక్రీజ్ చేయమని చెప్పి అడుగుతారు సో ప్రైజెస్ ఫిక్స్ చేసుకునేటప్పుడు అసలు కాంప్రమైజ్ అవ్వద్దండి మీరు ఎలాగైతే ఏమేమి యూస్ చేశారో అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని కస్టమర్కి చెప్పండి సో మీకు నచ్చితే ఒక టెన్ టు ట్వంటీ రూపీస్ డిక్రీజ్ చేసుకున్నా పర్లేదు సో చూసారు కదా స్టోన్ చైన్ ఎలాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి నార్మల్గా కొంచెం బీడ్స్ యూజ్ చేస్తే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నార్మల్గా వన్ మీటర్ స్టోన్ చైన్ తీసుకుంటే మనకి బ్యాంగిల్స్కి ఒక సిక్స్ టు సెవెన్ బ్యాంగిల్స్కి అయితే కంప్లీట్గా వస్తుందండి సో ఇక్కడ వన్ మీటర్ స్టోన్ చైన్ ఎంత పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ కదా అది టోటల్గా సిక్స్ బ్యాంగిల్కి వస్తుంది సో దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒక బ్యాంగిల్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ రూపీస్ ఉన్న స్టోన్ చైన్ అయితే పడుతుంది సో ఇలాగా మనము పిన్ టు పిన్ అన్ని కూడా క్యాల్కులేట్ చేసుకోవాలండి ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకి మెటీరియల్ ప్రైజెస్ అనేవి గుర్తుండాలి పర్టికులర్గా మెటీరియల్ ప్రైజెస్ గుర్తుంటే మనం ఆటోమేటిక్గా ప్రైజెస్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు ప్లెయిన్ బ్యాంగిల్కి ప్రైస్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూడండి బేస్ బ్యాంగిల్ కాస్ట్ థ్రెడ్ కాస్ట్ మేకింగ్ ఛార్జ్ వేసేస్తే మనకి ప్లెయిన్ బ్యాంగిల్ కాస్ట్ వస్తుంది నేను టోటల్గా ఫోర్టీన్ రూపీస్ అయితే వేసానండి ప్లెయిన్ బ్యాంగిల్కి సో చూశారు కదా సిక్స్ కట్లో అయితే ప్లెయిన్ డిజైన్ ఎలాగ మనము క్యాల్కులేట్ చేసుకోవాలనేది ప్రైస్ ఫిక్సింగ్ చూసేసాము నెక్స్ట్ మనం ఫోర్ కట్లో చూద్దామండి ఇందులో కూడా ప్లెయిన్ త్రీ డి ఉంటే ఎలా ఉంటుంది నార్మల్ డిజైన్కి ఎలాగా క్యాల్కులేట్ చేసుకోవాలో చూసేద్దాము దీన్ని కూడా అంతేనండి సో బ్యాంగిల్ కౌంట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ట్వెల్వ్ కలర్స్ ఇంటూ ఫోర్ బ్యాంగిల్స్ కదా మనకి ఫోర్ కట్ అంటే సో టోటల్గా ఫార్టీ ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చాయండి బ్యాంగిల్ బాక్స్ కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ కదా మనకి బై నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అన్ని ఫార్టీ ఎయిట్ సో క్యాలిక్యులేట్ చేస్తే టూ పాయింట్ నైన్ వన్ సిక్స్ వచ్చిందండి అప్రాక్సిమేట్లీ త్రీ రూపీస్ వేసుకున్నాను నేను ఒక్కొక్క బ్యాంగిల్ ఫోర్ కట్ సింగిల్ బ్యాంగిల్ వచ్చేసి త్రీ రూపీస్ పడుతుంది బేస్ బ్యాంగిల్ ఒక్కటి మాత్రమే నెక్స్ట్ థ్రెడ్ వచ్చేసి దీనికి కొంచెం డబలే కదా మనం క టెన్త్ అయితే వేసుకున్నామో దానికి డబల్గా థ్రెడ్ ఛార్జ్ అయితే ఇక్కడ వేసుకోవాలి అక్కడ నేను టూ వేసాను కాబట్టి ఇక్కడ ఫోర్ వేసుకున్నాను ప్లెయిన్ బ్యాంగిల్స్ కదా ప్రైస్ ఫిక్స్ చేసేది నెక్స్ట్ మనకి కుందన్స్తో పనిలేదు మేకింగ్ ఛార్జ్ వచ్చేసి నేను ఇక్కడ థర్టీన్ రూపీస్ వేసానండి సో టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్యాంగిల్ లో ట్వంటీ రూపీస్ పడింది నెక్స్ట్ మనం సింపుల్గా ఉన్న కుందన్ స్టిక్ చేసుకున్న బ్యాంగిల్ ఒకసారి క్యాల్కులేట్ చేసుకున్నాము ఇందులో నాకు టోటల్గా ఫిఫ్టీన్ కుందన్స్ అయితే కట్టాయి నేను కుందన్స్కి ఛార్జ్ వచ్చేసి ఫైవ్ రూపీస్ వేసుకున్నానండి సో ఇందులో ఇందాక మనము ప్లేన్ బ్యాంగిల్స్కి క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా సో దానికి ఒక త్రీ రూపీస్ యాడ్ చేసుకుంటే ట్వంటీ త్రీ రూపీస్ అయింది అలా సింపుల్గా ప్లెయిన్గా ఉన్న బ్యాంగిల్స్కి ట్వంటీ త్రీ రూపీస్ అయితే మనం చార్జ్ చేసుకోవచ్చు సో ఫోర్ కట్లో త్రీ డిజైన్స్ మీకు ఆల్రెడీ చూపించా కదా సో వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ అయితే నేను అందులో ఉన్న ఫ్లవర్స్ కౌంట్ చేసుకున్నాను సో టోటల్ ఫ్లవర్స్ వచ్చేసి ఫోర్టీన్ ఉన్నాయి ఫోర్టీన్కి నేను త్రీ త్రీ కుందన్స్ యూస్ చేశాను కదా డ్రాప్ షేప్వి సో ఫార్టీ టూ కుందన్స్ వచ్చాయి టెన్ గ్రామ్స్ అయితే వేసుకున్నానండి నేను సో డ్రాప్ షేప్ కుందన్స్ టెన్ గ్రామ్స్ అయితే ట్వంటీ రూ ట్వంటీ త్రీ రూపీస్ వేశాను నేను మీరు ఇక్కడ చూడొచ్చు సో నెక్స్ట్ యాజ్ యూజువల్ అండి మనకి బేస్ బ్యాంగిల్ కాస్ట్ వేసుకోవచ్చు థ్రెడ్ కాస్ట్ వేసుకోవచ్చు మేకింగ్ ఛార్జ్ కాస్ట్ వేసుకోవచ్చు సో నేను ఇవన్నీ యాడ్ చేస్తే ఈ బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి నాకు ఫార్టీ త్రీ రూపీస్ పడింది సో దీంట్లో కొన్ని కుందన్స్ ఎక్స్ట్రా యూస్ చేసాం కాబట్టి ఫార్టీ ఫైవ్ రూపీస్ వేసానండి సో మనం చాలా ఈజీగా ప్రైజెస్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నోట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి పర్లేదు ఫోర్ కట్ అయిపోయింది సిక్స్ కట్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం టూ కట్లో అయితే ప్రైస్ ఫిక్స్ చేసుకున్నాము సో నేను ఇక్కడ షార్ట్ కట్లు అయితే రాసానండి బేస్ బ్యాంగిల్ థ్రెడ్ కుందన్స్ ఇంకా మేకింగ్ ఛార్జ్ అని చెప్పేసి అలాగైతే ఒక్కొక్క లెటర్ తోటి నేను అక్కడ ఫినిష్ చేసేసాను నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి సో ట్వెల్వ్ కలర్స్ ఇంటూ టూ అంటే ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయండి టోటల్ బాక్స్ కాస్ట్ ఎంత వన్ ఫార్టీ కదా బై ట్వంటీ ఫోర్ వేసుకుంటే అప్రాక్సిమేట్లీ సిక్స్ రూపీస్ వచ్చింది సో టూ కట్ బ్యాంగిల్ వన్ ఫార్టీ రూపీస్ బాక్స్ అయితే మనకి ఒక బ్యాంగిల్ వచ్చేసి సిక్స్ రూపీస్ పడుతుంది సో ఫస్ట్ మనము ప్లెయిన్ బ్యాంగిల్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి థ్రెడ్ వచ్చేసి ఎయిట్ రూపీస్ వేసానండి మేకింగ్ ఛార్జ్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ వేసాను సో ప్లెయిన్ బ్యాంగిల్కి ఇవి త్రీ క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది నాకు ప్లెయిన్ బ్యాంగిల్ వచ్చేసి థర్టీ రూ థర్టీ టూ రూపీస్ పడిందండి ఒకసారి మీరు చూసుకోండి దీనికి బేస్ బ్యాంగిల్ థ్రెడ్ మేకింగ్ చార్జెస్ యాడ్ చేస్తే సరిపోతుంది సో రెగ్యులర్గా యూజ్ చేసే టూ కర్ట్ బ్యాంగిల్ ప్రైస్ అయితే ఇక్కడ చూసేద్దాం మనము ఈ బ్యాంగిల్స్ అయితే బ్రైడల్ సెట్స్లో బాగా యూజ్ చేస్తారు కదా సో నేను ఇక్కడ స్క్వేర్ షేప్ కుందన్స్ ఒక పార్ట్లో ఎన్ని కుందన్స్ ఉన్నాయో క్యాల్కులేట్ చేసుకున్నాను సో ట్వంటీ కుందన్స్ ఉన్నాయండి ఆ ట్వంటీ కుందన్స్ ఫోర్ పార్ట్స్ ఉన్నాయి కదా సో ఫోర్ పార్ట్స్లో కూడా ఒక్కొక్క దగ్గర ట్వంటీ ట్వంటీ కుందన్స్ ఉన్నాయి టోటల్గా ఎయిటీ కుందన్స్ అయ్యాయి మనకి టెన్ గ్రామ్కి వచ్చేసి సిక్స్టీ పీసెస్ వస్తాయి టెన్ గ్రామ్స్ కంటే ఎక్స్ట్రానే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీన్ గ్రామ్స్ వేసుకున్నానండి మనకి టెన్ గ్రామ్స్ డ్రాప్ షేప్ కుందన్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ కదా ఇక్కడ మెటీరియల్ పట్టింది అందుకే నేను థర్టీ సెవెన్ రూపీస్ అయితే వేసానండి ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ప్రైజెస్ ఎలా వేస్తున్నాను అని చెప్పేసి మీకు బాగా అర్థమవుతుంది నెక్స్ట్ నేను మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ అయితే వేసుకున్నాను సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి బేస్ బ్యాంగిల్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ థ్రెడ్ కాస్ట్ మేకింగ్ ఛార్జ్ కాస్ట్ వేస్తే దీనికి సెవెంటీ త్రీ రూపీస్ పడింది అండి సో గమ్ నేను ఇక్కడ సెవెన్ రూపీస్ వేసుకున్నాను టోటల్గా ఈ బ్యాంగిల్కి ప్రైజెస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే ఫిక్స్ చేశాను నేను సో ఇది సింపుల్ బ్యాంగిల్ కదా దీనికి కుందన్స్ అయితే ఎన్నో పట్టలేదండి సో నేను టోటల్గా కలిపేసి ఒక టెన్ గ్రామ్స్ అయితే ప్రైస్ వేసేసాను మనం ఇందాక చేసిన ప్రైస్లో ఒక ట్వెల్వ్ రూపీస్ డిక్రీజ్ చేసుకుంటే మనకి ప్రైస్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఎయిటీ మైనస్ అండి ట్వెల్వ్ అనేది ఫైవ్ గ్రామ్స్కి వేసుకున్న ప్రైస్ కదా మనకి ఇక్కడ టెన్ గ్రామ్స్ వేసాం కాబట్టి ఇక్కడ ప్రైస్ ఫిక్స్ చేసుకోవచ్చు సో ఈ బ్యాంగిల్కి అయితే సిక్స్టీ ఎయిట్ రూపీస్ ప్రైస్ వేసానండి మీరు ఒకసారి క్యాల్క్యులేట్ చేసుకొని చూసుకోండి నేనైతే అన్నీ డౌన్ ప్రైజ్లో కాకుండా మెటీరియల్ కాస్ట్ అయితే హై ప్రైజ్లోనే వేసి క్యాల్కులేట్ చేసుకున్నాను సో మీకు ఇంకా అందులో తక్కువగా మెటీరియల్ దొరికితే మాత్రం మీరు ఇదే ప్రైజెస్ వేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు పర్లేదు నెక్స్ట్ కాసులు బ్యాంగిల్ వచ్చేసి మనం ఇందులో రా మెటీరియల్ ఒక్కటి క్యాల్కులేట్ చేసుకుంటే సరిపోతుందండి మిగతావన్నీ కూడా ప్లెయిన్ బ్యాంగిల్ తోటి ఈక్వల్గానే ఉంటాయి నేను ఇక్కడ కాసులు వచ్చేసి టెన్ గ్రామ్స్ వేసాను టెన్ గ్రామ్స్ అంటే మనకి థర్టీ రూపీస్ అరౌండ్ పడుతుంది కదా కాసు బ్యాంగిల్ ఒక్కటి వచ్చేసి సెవెంటీ త్రీ రూపీస్ పడిందండి సో మీరు ఇలాగ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అందరూ రెగ్యులర్ గా రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్ అండి అందరికి ఇక్కడ ఆన్సర్ తెలిసిపోతుంది సో లోటస్ బ్యాంగిల్ కి ప్రైజ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే బేస్ బ్యాంగిల్ కాస్ట్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా టూ కట్ బ్యాంగిల్కి సో బేస్ బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ సిక్స్ రూపీస్ పడింది థ్రెడ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పడింది అండి సో ఇందులో కుందన్స్ ఫస్ట్ ఐ షేప్ కుందన్స్ ఫ్లవర్స్ అయితే ఫోర్టీన్ వచ్చాయి ఫోర్టీన్ ఫ్లవర్స్లో మనకి ఫైవ్ ఫైవ్ షేప్ కుందన్స్ యూస్ చేసాం కదా సో ఫోర్టీన్ ఇంటూ ఫైవ్ వచ్చేసి సెవెంటీ పీసెస్ అయ్యాయి సో ఇందాక మీరు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకుంటే అర్థమైపోయి ఉంటుంది టెన్ గ్రామ్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి ఐ షేప్ కుందన్స్ టెన్ గ్రామ్స్కి సెవెంటీ పీసెస్ వస్తాయి నేను మార్నింగ్ ఆల్రెడీ పర్ఫెక్ట్గా క్యాల్కులేట్ చేశాను సో సెవెంటీ పీసెస్ వస్తాయి కాబట్టి మనకి ఐ షేప్ కుందన్స్ ట్వంటీ ఫైవ్ రూపీసే పడింది నెక్స్ట్ హాఫ్ మూన్ కుందన్స్ ఒక్కొక్క ఫ్లవర్కి టూ 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 కుందన్స్ పట్టాయి కదా సో ఇప్పుడు ఫోర్టీన్ ఫ్లవర్స్ కంటే ట్వంటీ ఎయిట్ పీసెస్ పడతాయి చూడండి ఒకసారి నాకు సెవెన్ రూపీస్ పడింది టెన్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ రూపీస్ వేసుకుంటే మనకి టూ గ్రామ్స్ వచ్చేసి సెవెన్ రూపీస్ పడింది ఒకసారి మీరు క్లియర్గా క్యాల్కులేట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో యూజ్ చేసిన త్రీ ఎంఎం రౌండ్ షేప్ ఉందన్స్ ఉన్నాయి కదా సో దానికి నేను ఒక సిక్స్ రూపీస్ అయితే వేసుకున్నాను సో ఇదంతా కూడా మనం టోటల్గా క్యాల్కులేట్ చేసుకుందాము సో ఇలాంటి త్రీడీ బ్యాంగిల్స్కి మనం ఖచ్చితంగా మేకింగ్ ఛార్జ్ అయినా గమ్ము విషయంలోనైనా అసలు కాంప్రమైజ్ అవ్వద్దు సో నేను ఇక్కడ మేకింగ్ ఛార్జ్ వచ్చేసి ఫార్టీ టు థర్టీ ఫైవ్ రూపీస్ వేశాను అండి సో ఇక్కడ మనం టోటల్గా క్యాల్కులేట్ చేసుకుందాము బేస్ బ్యాంగిల్ నెక్స్ట్ థ్రెడ్ నెక్స్ట్ కుందన్స్ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత మేకింగ్ ఛార్జ్ వేసుకోండి గమ్ ప్రైజ్ వచ్చేసి నేను టెన్ రూపీస్ వేసుకున్నాను టెన్ కంటే ఎక్స్ట్రానే పడుతుంది మీరు చూసుకొని వేసుకోండి సో నాకు లోటస్ బ్యాంగిల్ ప్రైస్ వచ్చేసి నైంటీ సెవెన్ రూపీస్ పడిందండి ఇది ఎక్కువ తక్కువ అనేది తర్వాత విషయము మనము మన మనకి పడ్డ మెటీరియల్ కాస్ట్ని గుర్తుంచుకొని క్యాలకులేట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఓకే సింగిల్ లోటస్ బ్యాంగిల్ ప్రైస్ వచ్చేసి నైంటీ సెవెన్ రూపీస్ పడిందండి సో ఎవరైనా కస్టమర్స్ ఈ వీడియోస్ చూస్తుంటే మీరు ఆ రోజు అలా చెప్పారు కదా అదే ప్రైస్కి ఇవ్వండి అంటే కుదరదు ఎందుకంటే నాకు ఇవ్వాల పడిన రేటు ప్రకారం నేను మీకు ఇక్కడ ఎలాగ ప్రైస్ ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పానండి సో రేపటి రోజున డిక్రీజ్ అవ్వచ్చు ఇంక్రీజ్ అవ్వచ్చు సో అప్పటి విషయం అప్పటిది మీరు ఎవరిని కూడా మీరు అలా వేశారు ఇలా వేశారు వాళ్ళు తక్కువ వేశారు మీరు ఎందుకు ఎక్కువ వేస్తున్నారు అనే మాటలు ఎవరి దగ్గర కూడా రిపీట్ చేయద్దండి వాళ్ళు చాలా హట్ అవుతారు వాళ్ళకి మేకింగ్ ఛార్జెస్ ఇంకా మెటీరియల్ మనీ అదంతా ఎంత పడ్డదో మనకు తెలియదు కాబట్టి ఎవరిని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు సో నెక్స్ట్ వచ్చేసి రోజు బ్యాంగిల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూసేద్దాము సో ఈ బ్యాంగిల్లో చిన్న చిన్న రోజెస్ అయితే నైన్ వచ్చాయండి నైన్ రోజెస్కి కూడా నైన్ అండ్ హాఫ్ మూన్ కుందన్స్ యూజ్ చేశాను టోటల్గా ఎయిటీ వన్ కుందన్స్ వచ్చాయి టెన్ గ్రామ్స్ హాఫ్ మూన్ కుందన్స్ అయితే వన్ టెన్ కంటే ఎబోనే వస్తాయి పీసెస్ సో ఇవి కూడా నేను మార్నింగ్ క్యాలిక్యులేట్ చేశాను ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ త్రీ ఎంఎం రౌండ్ షేప్ కుందన్స్ అన్ని కలిపి కూడా నేను టెన్ గ్రామ్స్ వేసాను అది ఎక్స్ట్రా కూడా రావచ్చు లేకపోతే తక్కువ రావచ్చు దానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వేసానండి నెక్స్ట్ మనం హాఫ్ మూన్ కుందన్స్ ఎయిటీ వన్ పీసెస్ వచ్చాయి కదా సో దానికి నేను థర్టీ టూ రూపీస్ వేసానండి నెక్స్ట్ ఇంక ఇవన్నీ కలిపి క్యాలిక్యులేట్ చేసేసుకుంటే మనకి ఫైనల్ ప్రైస్ వస్తుంది మేకింగ్ ఛార్జ్ వచ్చేసి ఇక్కడ నేను థర్టీ ఫైవ్ రూపీస్ వేసుకున్నాను ఇలా చిన్న రోజెస్ వచ్చిన సింగిల్ బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడింది అండి సో ఇంకా మనకి తర్వాత యాడ్ అయ్యేవి ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయి అవి నెక్స్ట్ వీడియోస్ చూద్దాము తర్వాత వీడియోస్లో నెక్స్ట్ ఛార్జెస్ గురించి మాట్లాడుకుందాము సో ఇక్కడ మనకి సిక్స్ కట్ ఫోర్ కట్ టూ కట్ కంప్లీట్ అయ్యాయి కదా లాస్ట్ అండ్ ఫైనల్గా వన్ కట్ గురించి నేర్చుకుందాము సో ఇందులో ట్వెల్వ్ బ్యాంగిల్స్ కాబట్టి ట్వెల్వ్ కలర్స్ ఇంటూ వన్ అంటే ట్వెల్వ్ బ్యాంగిల్సే కదండి వన్ ఫార్టీ బై ట్వెల్వ్ వేసుకోండి మనకి అప్రాక్సిమేట్గా ట్వెల్వ్ రూపీస్ అయితే వస్తుంది బేస్ బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి సో థ్రెడ్ కాస్ట్ అయితే ఇందులో ఎక్కువనే ఉంటుందండి ఎందుకంటే మనకు అన్నిటికంటే పెద్ద బ్యాంగిల్ కదా సో వ్రాపింగ్ విషయంలో మాత్రం కొంచెం మనం కష్టపడాల్సి వస్తుంది వన్ కట్ బ్యాంగిల్కి నేను ఇక్కడ థ్రెడ్కి వచ్చేసి నైన్ రూపీస్ వేసాను సో ప్లెయిన్ బ్యాంగిల్కి అయితే ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఇక్కడ వేస్తున్న చూడండి మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి నేను ట్వంటీ రూపీస్ వేసాను ఇక్కడ చూడండి మనకి టోటల్గా వన్ కట్ ప్లెయిన్ బ్యాంగిల్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడింది సో ఇక్కడ మనం నెక్స్ట్ ఈ బ్యాంగిల్ని ఎలా క్యాలకులేట్ చేసుకోవాలో చూద్దాము సో ఇదైతే కొంచెం రిస్కీగానే ఉంటుందండి ఈ ప్యాటర్న్ అయితే తెలుసు కదా ఆల్రెడీ మేకింగ్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది సో నేను ఇందులో క్లిప్ స్టోన్స్ మిడిల్లో యూస్ చేసిన లక్ష్మీ ఛాన్స్ ఇంకా డ్రాప్ షేప్ కుందన్స్ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకున్నాను సో ఒక్కొక్క ఫ్లవర్ కి డ్రాప్ షేప్ కుందన్స్ వచ్చేసి నాకు టెన్ టు లెవెన్ అయితే పట్టాయండి సో ఇలాగ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ గా చేసుకోవాలి ఫైవ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయి మనకి సో టెన్ గ్రామ్స్ కింద వేసేసాను నేను సో మనం ఇక్కడ మేకింగ్ ఛార్జ్ గురించి తెలుసుకుందాము మేకింగ్ ఛార్జ్ వచ్చేసి నేను ఇక్కడ వన్ టెన్ వన్ ట్వంటీ అలా అయితే వేశానండి సో ఇది కొంచెం రిస్కీగానే ఉంటుంది మీరు చూసుంటే అర్థమవుతుంది మేకింగ్ ఛార్జెస్ ఏంటి అంత వేసారంటే నేను వేసే మేకింగ్ ఛార్జెస్ అయితే చాలా తక్కువ అండి మీరు కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు సో నేను ఇలా ఈ మాట అయితే చెప్పకూడదు ఎవరి కష్టం వాళ్ళదండి మనకి ఈజీగా వర్క్ అయిపోతే ఏం లేదు అవ్వకపోతే మాత్రం దానికి రిస్కీగా ఉంటే దానికి తగ్గట్టే మనమైతే మేకింగ్ ఛార్జెస్ వేసుకోవాలి సో టోటల్ గా మనం అంతా కంప్లీట్ చేసుకునేసరికి టూ సెవెంటీ నైన్ రూపీస్ అయితే వచ్చింది ఈ బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి సో మళ్ళీ ఒకసారి మీరు చూసుకోవచ్చు అందులో లక్ష్మి ఛాన్స్ క్లిప్ స్టోన్స్కే ప్రైస్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్ అయితే ప్రైస్ ఫిక్స్ చేసుకుందామండి సో టోటల్ గా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే మనకి ఈ బ్యాంగిల్ అయితే పట్టింది సో మిడిల్లో లో పర్పుల్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ అండి రోన్ చైన్ అయితే అప్రాక్సిమేట్లీ వన్ మీటర్ వేసుకున్నాను నేను అది కొంచెం పెద్ద బ్యాంగిల్ కాబట్టి నేను వన్ మీటర్ వేసాను సో ఇదంతా కూడా మళ్ళీ బేసిక్ బేస్ బ్యాంగిల్స్ థ్రెడ్ ఈ కుందన్స్ మళ్ళీ మేకింగ్ ఛార్జ్ అదంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ ఫైనల్ ప్రైస్ అయితే చెప్తా చూడండి సో ఇందాక బ్యాంగిల్కి మేకింగ్ ఛార్జ్ వచ్చేసి వన్ ట్వంటీ వేసాను ఈ బ్యాంగిల్కి మేకింగ్ ఛార్జ్ వచ్చేసి హండ్రెడ్ వేసానండి సో ఈ బ్యాంగిల్ కొంచెం ఈజీగానే ఉంటుంది ఒకసారి మీరు కావాలంటే ట్రై చేసి చూడండి సో నేను గమ్ ప్రైజ్ వచ్చేసి టెన్ రూపీస్ వేసాను ఆ బ్యాంగిల్కి గ్రీన్ బ్యాంగిల్ ప్రైస్ వచ్చేసి మనకి టోటల్గా టూ ట్వంటీ సిక్స్ రూపీస్ పడిందండి అండి నెక్స్ట్ బ్లూ బ్యాంగిల్ ప్రైస్ వచ్చేసి టూ థర్టీ త్రీ పడింది ఒక్కొక్క దాంట్లో మేకింగ్ ఛార్జ్ డిక్రీజ్ అవ్వచ్చు ఒక్కొక్క దాంట్లో గమ్ ప్రైజ్ డిక్రీజ్ అవ్వచ్చు సో ఇలా ఉంటుంది సో నేను ఇక్కడ ఫిక్స్ చేసిన ప్రైజెస్ మీరు అక్కడ ఫిక్స్ చేసుకోకండి నేను చెప్పిన విధానంలో చెప్పిన లో మీరు కనుక క్యాల్కులేట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఆ ప్రైజ్ ఫిక్సింగ్ అయితే వస్తుంది ఇవాళ క్లాస్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్